ముంబై నుండి వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉన్న వలస కూలీల కుటుంబాలను రామగుండం సిపి సత్యనారాయణ సోమవారం సందర్శించారు. వివరాలను పరిశీలిస్తే మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధి ఇటిక్యాల్ గ్రామంలో ముంబై నుండి వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉన్న వలస కూలీల కుటుంబాలను రామగుండం సిపి సత్యనారాయణ సోమవారం సందర్శించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. వలస కూలీల కుటుంబాలపై పోలీస్ శాఖ వారు నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఈ రోజు ఇటిక్యాల్లో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు రాష్ట్రంలో రావడానికి అనుమతి ఇవ్వడంతో మన మంచిర్యాల జిల్లాకు సుమారు 1750 మంది వలస కూలీలు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది మహారాష్ట్రలోని ముంబై నుండి వచ్చారని తెలిపారు. ముంబైలో గల ధారావి మరియు బాంద్రాలో కరోనా వ్యాధి తీవ్రంగా ఉన్నది కాబట్టి అక్కడి నుండి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ మందికి ఉంటున్నాయి. కాబట్టి వారి నుండి ఈ లక్షణాలు లోకల్లో ఉన్న వారికి సంక్రమించకుండా పోలీస్ శాఖ మరియు మెడికల్ సిబ్బంది అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి స్టాంపు వేసి హోమ్ క్వారంటైన్ ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుని ప్రతిరోజు మెడికల్ సిబ్బంది వారి వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కార్మికులు అంతర్రాష్ట చెక్ పోస్టుల వద్ద మెడికల్ చెకప్ చేసుకోకుండా మరియు అనుమతి లేకుండా దొడ్డిదారిలో 460 మంది వరకు మన జిల్లాకు వచ్చారని, వీరిని మేము గుర్తించి మళ్లీ స్టాంపు వేసి హోమ్ క్వారంటైన్ కు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, ఇన్ఛార్జ్ ఏసీపీ గోపతి నరేందర్, సిఐ నారాయణ నాయక్, లక్సెట్టిపేట్ ఎస్ఐ దత్తాత్రి, జిన్నారం ఎస్ఐ వినోద్ మరియు హాజీపూర్ ఎస్ఐ, జిల్లా కోవిడ్ సర్వేలెన్స్ అధికారి బాలాజీ మరియు ఆశా కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్రాష్ట్రీయ వలసలు వలస కూలీల్ని ఎలా చేయాలి అనే ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్రం నుంచి కూడా కొంత కన్సెంట్ ఇచ్చాం. ఇక్కడ కొన్ని పరిశ్రమలకి లేబరర్స్ కోసం, అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అక్కడ పర్మిషన్ తీసుకుని మన రాష్ట్రం యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి పర్మిషన్ తీసుకుని అనేక మంది రావడం జరిగింది. మన రాష్ట్రం నుంచి 4000 మంది, ఇప్పుడు మా రామగుండం కమిషనరేట్లోనే 4500 మంది బయట రాష్ట్రాలకు వెళ్తే ఇక్కడికి 1785 మంది వచ్చారు. ఈ రోజుకి జిల్లాకే వచ్చారు, ఒక మంచిర్యాల జిల్లాకే 17500 వచ్చారు. అదేవిధంగా మా అక్కడ కూడా 300-350 దాకా వచ్చారు పెద్దపల్లి. అయితే మహారాష్ట్ర నుంచే 80-90% వస్తున్నారు. అది కూడా ముంబైలో ధారావి బాంద్రా నుంచి పనిచేసే వాళ్ళందరూ కూడా దశాబ్దాల నుంచి అక్కడ పనిచేస్తూ ఈ ఏరియా వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. సో వారందరూ కూడా రావడం, రాగానే ఆ స్టాంపింగ్ చెక్పోస్టులో చూసి ఇక్కడ మన హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్స్ వాళ్ళని అప్రమత్తం చేసి వాళ్ళని ఇమీడియట్గా క్వారంటైన్ చేయడం, ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ చేసి లక్షణాలు అని ఉంటే చెప్తుంటే ఇవాళకి ఆల్మోస్ట్ వాళ్ళు 19 కేసులు జగిత్యాల మంది కలిసి మంచిర్యాల్లో, ముఖ్యంగా హాజీపూర్ లక్సెట్టిపేట్ దండేపల్లి ఏరియాలో 18 కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. వీరందరూ కూడా ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు. సో వాళ్ళ నుంచి మళ్ళీ ఇక్కడ లోకల్గా ట్రాన్స్మిషన్ కాకుండా సంక్రమించకుండా వ్యాధి ఇటు హెల్త్ డిపార్ట్మెంటు, పోలీసు, రెవెన్యూ కలిసి ఎంతో సమన్వయంతో వాళ్ళని క్వారంటైన్ చేయడం, అక్కడున్న పరిస్థితులు లక్షణాలు బట్టి వేరే ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్కి వెళ్ళటం అన్నీ చేస్తున్నాం. కొంతమంది స్టాంప్ వేయించుకోకుండా డీరూట్ చేసి చెక్పోస్టుల్ని అవాయిడ్ చేసి నడుచుకుంటా చెక్పోస్ట్ ముందే దిగేసి వేరే చోట నుంచి రావడం జరుగుతుంది. సో అది కరెక్ట్ కాదు. సో అటువంటి వాళ్ళు సుమారు 450 మందిని ట్రేస్ చేశాం. ప్రతి ఇంటికి మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో, ముఖ్యంగా లక్సెట్టిపేటలో ఉన్న సిఏ నారాయణ ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీస్ కలిపి ప్రతి ఇంటి సర్వే చేసి క్లినికల్ అసెస్మెంట్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో ముంబైలో చాలా ప్రెవలెంట్గా ఉంది కాబట్టి, ప్రభావం చాలా తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి వాటిని పట్ల అప్రమత్తత ఉండాలి. అదర్వైజ్ అసలు గ్రీన్ జోన్లో ఉంది. అసలు మర్కాజ్ ముంబై ఇష్యూ లేకపోతే ఇదంతా కంప్లీట్ గ్రీన్ జోన్. సో రాత్రిపూట కర్ఫ్యూ కంటిన్యూ అవుతుంది. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆదేశానుసారం వాళ్ళు ఇచ్చిన కార్యాచరణని తప్పనిసరిగా అమలు చేస్తాం, లాక్డౌన్ సూత్రాలని. మీన్వైల్ గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ హెల్త్ వర్కర్స్తో, పోలీస్ డిపార్ట్మెంట్తో షేర్ చేసుకోవాలి. అట్లానే ఎవరితో వచ్చిన వాళ్ళతో అనుచితంగా లేకపోతే ఐ హ్యాండెడ్గా బిహేవ్ చేయొద్దు. వాళ్ళు కూడా మన వాళ్లే, మన కుటుంబ సభ్యులే. బట్ వాళ్ళ నుంచి ఇక్కడ లోకల్ ట్రాన్స్మిషన్ కాకుండా ఉండేందుకు ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో, సోషల్ డిస్టెన్స్, ఈ మాస్కులు, ఈ గ్లౌజులు ఇవన్నీ వేసుకుని చేయడం ద్వారా మనం ఫర్దర్గా మనం దాన్ని ఆపగలుగుతాం.
ఓవరాల్ గా మాత్రం చాలా మంచిర్యాల జిల్లా చాలా కంట్రోల్, పర్టికులర్లీ లక్సెట్పేట్, దండేపల్లి, జన్నారం సబ్ ఇన్స్పెక్టర్స్, ఈ ఆశా వర్కర్స్, సిఐ చాలా ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. అహోరాత్రాలు వాళ్ళ అహర్నిశలు కష్టపడి ఇక్కడ మళ్ళీ లోకల్గా సంక్రమించుకోకుండా చాలా సహకరిస్తున్నారు, కష్టపడుతున్నారు. మీడియా కూడా చాలా సహకరిస్తున్నారు, ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ విధంగా కొనసాగితే మనం ఒక 20-30 రోజుల్లోనే కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది.